భావనపాడు పోర్టుకు మూలపేట పోర్టుగా నామకరణం ఈ నెల 19న నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సీఎం జగన్ విజయవాడలో నేడు ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు హాజరు కానున్న సీఎం జగన్ భాస్కర్ రెడ్డికి సీబీఐ మెజిస్ట్రేట్ రిమాండ్ విధింపు కోర్టులో నేడు కౌంటర్ ఫైల్ చేస్తామన్న న్యాయవాదులు భాస్కర్ రెడ్డి అరెస్టుపై పలు జిల్లాల్లో నిరసనలు అవినాష్ కుటుంబాన్ని సీబీఐ టార్గెట్ చేస్తుందని ఆగ్రహం వ్యక్తులను టార్గెట్ చేస్తూ సీబీఐ విచారణ నిజాయితీ నిరూపించుకుంటామన్న ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకాశం జిల్లా ఇజ్రాయెల్ పేటలో ఉద్రిక్తత ఆర్జి విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ పల్నాడు జిల్లా వినుకొండ టీడీపీ నేత దౌర్జన్యం సాక్షి రిపోర్టర్ పై జీవి ఆంజనేయులు అనుచరుల దాడి రంగారెడ్డి జిల్లా కొత్తూరులో వ్యక్తి కిడ్నాప్ ఎంపీపీ అనుచరులపై అనుమానాలు వ్యక్తం ధర్మపురి ఎన్నికల రీకౌంటింగ్ ప్రక్రియలో కీలక మలుపు స్ట్రాంగ్ రూమ్ తాళం చెవి మిస్సింగ్ పై నేడు విచారణ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ను కమ్మం ప్రజలు ఆదరిస్తారు పొంగులేటి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ విమర్శలు సింగరేణిపై కేసీఆర్ ది తప్పుడు ప్రచారం విశాఖ స్టీల్ బిడ్డింగ్ లో పాల్గొనడంపై కిషన్ రెడ్డి విమర్శలు తెలంగాణలో కొత్తగా 30 కరోనా కేసులు హైదరాబాద్ లో 12 మందికి సోకిన వైరస్ యాదాద్రిలో భక్తుల కిటకిట ఒక్క రోజులో 46,000 మంది దర్శనం నేడు 116 మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన న్యూ ముంబైలో వడదెబ్బతో 11 మంది మృతి మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఫంక్షన్లో ఘటన ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు వైద్య విద్యార్థులకు ఎన్ఎంసి హెచ్చరిక తొమ్మిది గంటల పాటు 56 ప్రశ్నలు లిక్కర్ కేసులో కేజ్రీవాల్ స్టేట్మెంట్ రికార్డ్ మా పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారు జనమే మా బలమన్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కర్ణాటకలో అవినీతికి సింబల్ గా బీజేపీ మారింది ప్రచార సభలో రాహుల్ గాంధీ విమర్శలు బీజేపీకి జగదీష్ శెట్టార్ రాజీనామా కాంగ్రెస్ లో చేరనున్న కర్ణాటక మాజీ సీఎం కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తామన్న అమిత్ షా ఫేమస్ కావాలనే కాల్చి చంపా అతీక్ మర్డర్ నిందితుల వెల్లడి గ్యాంగ్స్టర్ అతీక్ హత్యపై విచారణ కమిటీ అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో దర్యాప్తు జోజిరా పాస్ లో భారీ హిమపాతం ఆర్మీ వాహనాలు ధ్వంసం సైనికులు సురక్షితం పంజాబ్ బోర్డర్ లో 2 కిలోల డ్రగ్స్ సీజ్ 2 ప్యాకెట్ల ద్వారా భారత్ లోకి తరలింపు పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితిపై వరల్డ్ బ్యాంక్ ఆందోళన అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని సూచన
దేశవాళి క్రికెట్ టోర్నీలకు బీసీసీఐ శుభవార్త. రంజీ ట్రోఫీ విజేతలకు 5 కోట్ల ప్రకటన. మిస్ ఇండియా 2023 కిరీటం రాజస్థాన్ సొంతం. విజేతగా నిలిచిన నందిని గుప్తా.